ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన నాకు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారని అడిగారు అనమాట. నాకు షార్ట్ ఫిల్మ్ ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానండి, నేను ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను అన్నారు. నాకు ఆ అప్రోచ్ చాలా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే సాధారణంగా డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీయడానికి సిద్ధం అవ్వడం నేను సాధారణంగా చూడలేదు. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ కథ నాకు పంపించారు. అండ్ అర్జున్ నేను సుకుమార్ గారి దగ్గర పని కూడా చేశానని చెప్పారనమాట. నాకు స్క్రిప్ట్ చాలా నచ్చి షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ మిడిల్ ఫింగర్ అని యూట్యూబ్లో రిలీజ్ అయింది. నాకు చాలా అర్జున్తో పనిచేయడం చాలా నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ అనమాట నేను చేసిన దాంట్లో. అర్జున్ డైరెక్టర్ అవుతాడని నేను చాలా చాలా వెయిట్ చేశాను. అండ్ ఆ రోజు రావడానికి త్వరలో రాబోతోంది. అండ్ నేను స్టేజ్ మీద అర్జున్ గురించి మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ సుకుమార్ గారు, ఆయన నేను చేసిన వర్క్ ఎప్పుడు ఆయనకి నచ్చినా నాకు ఒక మెసేజ్ పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాధారణంగా నాకు సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. సాధారణంగా ఆయనతో పనిచేసిన వాళ్ళు ఎవరు ఆయన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళరు. ఓన్లీ డైరెక్టర్స్ అయితేనే ఆయన టీం నుంచి బయటకు వస్తారు. బుచ్చిబాబు గారు, అర్జున్ గారు అలాగే బయటకు వచ్చారు ఆయన దగ్గర నుంచి. అండ్ చేరడం సుకుమార్ గారి దగ్గర చేరడం నాకు చాలా విధాలుగా వాళ్ళ అదృష్టవంతులు నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఎంత మెటిక్యులస్గా పనిచేస్తారో ఒక ఎత్తు అయితే, ఆయన తనతో పనిచేసే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో నేర్చుకోవడం కూడా సుకుమార్ గారి దగ్గర చాలా చాలా అదృష్టం నేను నమ్ముతాను అనమాట. థ్యాంక్ యూ సుకుమార్ గారు. నేను కూడా మీ దగ్గర మీతో ఇంటరాక్ట్ అయ్యాను, మీరు ఎలా పనిచేస్తారో అవన్నీ చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుహాస్ గారు, అండ్ ఎవ్రీ ఫిలిం తోటి మీరు యాక్టర్గా ఎంత పైకి వెళ్తున్నారో చూస్తున్నాను. ఈ ఫిల్మ్ కూడా మీకు షుడ్ బి ఫెదర్ ఇన్ యూర్ క్యాప్. ఈ ఫిల్మ్ కూడా మీకు చాలా సక్సెస్ తీసుకురావాలని, యాక్టర్గా మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఒక స్టార్గా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్ట్రెసెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ది స్టేజ్. అండ్ ఇందాక ఎవరో స్టేజ్ ఎక్కుతుంటే తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నారు, కానీ ఇద్దరు తెలుగు మాట్లాడిన విధానం చూస్తుంటే వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇంతకన్నా నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అండ్ ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలండి, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ విజయ్ బుల్గనిన్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ఆల్ 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 ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ గీతా గారు వన్ మోర్ టైం.